అమరులకు అంకితం రెండు వేల తొమ్మిది డిసెంబర్ మూడు శ్రీకాంతచారి అమరుడైన రోజు ఇప్పుడు అదే తేదీన తెలంగాణ ప్రజలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించారు అధిష్టానం ప్రజాధనంతో నిర్మించిన ప్రగతి భవన్ అంబేద్కర్ ప్రజాభవన్ గా మారుస్తాం సచివాలయంలో అందరికీ ప్రవేశం కల్పిస్తామని పిసిసి చీఫ్ కారు జోరు కాంగ్రెస్ దే జోరు కారు బోరు కాంగ్రెస్ దే జోరు ఇక రేవంతు రేవంతు అంత వచ్చిందంటూ ఒక వార్త రవ్వంత కాదు కొండంత అంటూ ఆయనకు సంబంధించిన వార్త ఇవాళ ఉదయం సిఎల్పి భేటీ ఆరున రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం ముఖ్యమంత్రిగా కేసీఆర్ ను తిరస్కరించిన ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో అరవై నాలుగు సీట్లతో కాంగ్రెస్ ఘన విజయం తెలంగాణ ఇచ్చిన పార్టీకి పదేళ్ల తర్వాత అధికారం కామారెడ్డిలో ఓడిన కేసీఆర్ ఆరుగురు మంత్రులు అవుట్ బీఆర్ఎస్కు ఊపిరి పోసిన గ్రేటర్ హైదరాబాద్ మెదక్ ఎనంది సీట్లకి ఎగబాకిన బీజేపీ పంతొమ్మిది చోట్ల రెండో స్థానం ఆ పార్టీ అగ్రనేతలు సంజయ్ ఈటల అరవింద్ రఘునందన్ ఓడిన కొత్త ప్రాంతాల్లో కమల వికాసం అసెంబ్లీలో మళ్ళీ సీపీఐ కూనం లేని గెలుపు కొత్త శాసనసభలో తొలిసారి ఎమ్మెల్యేలు నలభై మంది కోడ్ ఉండగానే డీజీపీ అత్యుత్సాహం రేవంత్ కు బొకే ఈసీ ఆగ్రహం తొలగింపు కొత్త డీజీపీ రవి రవిగుప్తా తన పథకాలే ఓట్లను కురిపిస్తాయని భావించారు తాను ఎవరిని నిలబెడితే వారిని గెలిపిస్తారని అనుకున్నారు అందుకే ఆరేడు మినహా టికెట్లు ఇచ్చారు తెలంగాణ అంటే నేను తెలంగాణ అన్నారు కానీ కేసీఆర్ ను తెలంగాణ ప్రజలు తిరస్కరించారు మీరు అడిగిన దానికి దాన్ని మీకు కావలసిన దానిని నేను ఇవ్వను నేను ఇచ్చిన దాన్నే మీరు తీసుకోవాలనే వైఖరికి చెక్ పెట్టారు ప్రత్యేక రాష్ట్రం తెచ్చిన కేసీఆర్ కు పదేళ్ళ అధికారం చాలనుకొని ఇప్పుడు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ను ఆదరించారు ఎలాంటి శసభిషలు లేకుండా కాంగ్రెస్ కు పూర్తి స్థాయిలో అధికారాన్ని కట్టబెట్టారు ఆ పార్టీని మ్యాజిక్ మార్క్ దాటించారు తెలంగాణ ఎన్నికల్లో అరవై నాలుగు స్థానాలతో కాంగ్రెస్ ఘన విజయం సాధించగా బీఆర్ఎస్ ముప్పై తొమ్మిది సీట్లు గెలుచుకుంది కెరటంలా ఎగిసి పడిన బీజేపీ ఈసారి సింగిల్ డిజిట్ కే పరిమితమైంది కానీ గతంలో ఒకే సీటు నుంచి ఇప్పుడు ఎనిమిది సీట్లు ఎనిమిదికి ఎగబాకింది ఫలితాల తర్వాత సీఎం అభ్యర్థిని నిర్ణయించడంలో తీవ్ర జాప్యం చేసి కాంగ్రెస్ ఈసారి ప్రాప్త కాలజ్ఞత ప్రదర్శించింది కాబోయే సీఎం రేవంత్ తేనని సంకేతాలు ఇచ్చింది సోమవారం సిఎల్పి సమావేశాన్ని ఏర్పాటు చేసింది ఆరో తేదీనే రేవంత్ ప్రమాణ స్వీకారం ఉంటుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి ఇక డబుల్ జైంట్ కిల్లర్ అట సీఎం పై కాబోయే సీఎంపై కామారెడ్డిలో విజయం సాధించిన రమణారెడ్డి నాయక్ నిజంగా సీఎం అభ్యర్థి ఇప్పుడు సీఎం ఈనని చేయాలి కనుక నాయకులు కార్యకర్తలు నిరాశ చెందొద్దు ఈ ఓటమి కారు స్పీడ్కు బ్రేక్ మాత్రమే కేసీఆర్ నాయకత్వంలో ప్రజాసేవలో దూసుకెళ్దాం ఎక్కడ కోల్పోయామో అక్కడే నిలదొక్కుందాం ఎగ్జిట్ పోల్స్ తప్పని రుజువు చేస్తామన్నాం కానీ మా అంచనాలు తారుమారయ్యాయి చాలా చోట్ల మా అభ్యర్థులు స్వల్ప తేడాతో ఓడిపోయారని చెప్పి కేటీ రామారావు ట్వీట్ చేసింద చెప్పిండో మాట ఇంక సీట్లు కాంగ్రెస్ అరవై నాలుగు బీఆర్ఎస్ ముప్పై తొమ్మిది బీజేపీ ఎనిమిది ఎంఐఎం ఏడు ఇతరులు ఒకటి మొన్నటి వరకు ఇక మొత్తం అందరిని మింగేసి ఎంఐఎంనే ప్రధాన ప్రతిపక్షం చేశాను ఈ ఎంఐఎం ప్లస్ ఈ ఇతరులు ఈ రెండు కలిస్తే ఎనమిది ఎనమిది వస్తే దాదాపుగా మనకు డెబ్బై రెండు సీట్ల బలం అవుతుంది కాంగ్రెస్ పార్టీకి బిజెపి రాదు రాదు